హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవ్ ప్లేట్ అండ్ తెలుగు మూవీ స్టార్టింగ్లో మనకి సిమోనా అనే ఒక కత్తి లాంటి కసక్క చూపెడతారు తను తన ప్రేమికుడితో కలిసి గుర్రమాట ఆడుకుంటూ ఫుల్లీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత సీని మనకి మూడు సంవత్సరాల తర్వాత చూపెడతారు అప్పుడు సిమోనా ఆల్రెడీ తన ప్రేమికుడైన మార్కుగా పెళ్లి చేసుకుని ఉంటుంది ఇంకా తను ఒక యోగా టీచర్ కింద పని అక్కడ కొంతమందికి క్లాసెస్ ఇస్తూ ఉంటుంది ఆ తన క్లాస్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు తను తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు పక్కన పొదల్లోని అక్కడ చుట్టుపక్కన ఇద్దరు లవర్స్ కళ్ళు మూసుకున్నా మమ్మల్ని ఎవరో చూడలేదు అని చెప్పి ఫుల్ గా పని కాచుకుని మ్యాటర్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు సిమోనా వాళ్ళిద్దరినే చూసిన తర్వాత అప్పుడు తనకి బాగా అడుగుతూ నిండిపోయిన తన గృహంలో కూడా ఒక రకమైన వేడు మొదలవుతుంది ఇంకా తన అదే వేడితో ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత తన మొగుడైన మార్కు ఈ రోజు ఫుల్ గా మ్యాటర్ కానివ్వాలనుకుంటుంది ఆ తర్వాత తను బాగా ఫ్రెష్ అయిపోయి మంచి గా రెడీ అయ్యి ఇంకా తన మొగుడు ఇంటికి వచ్చే టైంకి తన ఒక డిన్నర్ని ప్రిపేర్ చేసి రెడీగా ఉంటుంది అలా కొంచెం సేపటికి మన మార్కుగాడు తిరిగి ఇంటికి వస్తాడు అలా వచ్చిన తర్వాత అప్పుడు సినిమా చూస్తాడు చూసిన తర్వాత అప్పుడు మనోడి ఇంజన్ కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయి ఎలాగైనా సరే బండి నడపాలనుకుంటాడు ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు మనం భోజనం చేసిన తర్వాత మ్యాటర్ కనిద్దాం అనుకుంటారు దీంతో వాళ్ళిద్దరు భోజనం చేయడానికి బయటకు వెళ్తారు ఈ రోజు సిమోనా మన మార్కుగాడు కోసం ఆ డిన్నర్ సెటప్ మొత్తం బయట పెట్టుంటుంది ఇలోగా అక్కడ బాగా వర్షం రావడంతో అప్పుడు తను కంగారు పడి అది సామాన్ అంతా తీస్తూ తను బాగా తడిసిపోతుంది అలా తడిచిపోవడంతో అప్పుడు సిమో డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోతుంది దీంతో ఆ లోపల ఉన్న సామాన్ మొత్తం బాగా క్లియర్ గా ఉంటాయి అది చూసిన తర్వాత మన మార్కడ్ రాకెట్ కూడా ఫుల్ గా రెడీ అయిపోతుంది ఇంకా సిమోనా కూడా మన మార్కు రెచ్చగొట్టేలాగా అలా ఇలా చేస్తూ ఉంటుంది ఇలోగా మన సిమోనా కూడా బాగా నిండిపోయిన గృహకు కూడా బాగా ఎదురవడంతో ఇంకా తను అక్కడే ఆ సోఫా పైనే మన మార్కోడి తోటి ఫుల్ గా మ్యాటర్ కనిచేస్తుంది తన మ్యాటర్ కానిస్తుంటే మన మార్కోడు కూడా పిచ్చిలు వేసిపోతుంది దీంతో మన మార్కోగాడు ఆ రాత్రి అంతా మన సిమోనాని ఫుల్ గా మేటర్ ఇచ్చి బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది దీంతో సిమోనా తన కుక్కని వాకింగ్ చేయించడానికి బయటకు తీసుకెళ్తుంది అలా వెళ్లేసరికి అప్పుడు ఇద్దరు లవర్స్ ఎక్కడైతే ఏజ్ పొదల దగ్గర అయితే మెటర్ కాని ఇచ్చారో ఆ పొదలు చూసిన తర్వాత అప్పుడు సిమోనాకి మళ్ళీ పాత గుర్తులు గుర్తొచ్చి ఇంకా తనకు కూడా ఆ రకమైన ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత తను కొంచెం ముందుకు వెళ్తుంది అలా వెళ్ళేసరికి అప్పుడు సిమోనాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ ఫ్రెండ్ పేరు మరీ అప్పుడు మరీసా సిమోనాతో కొంచెం సేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మన సిమోనా అక్కడ నుంచి తన క్లాస్ క్లాస్కి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత తన అక్కడ క్లాస్ ఇస్తూ ఉంటుంది లో అప్పుడు సిమోరాకి మన మార్కుగా కాల్ చేసి ఈ రోజు నైట్ మనకి ఒక పార్టీ ఉందని మనం పార్టీకి వెళ్ళాలని చెప్పి చెప్తాడు దీంతో తన కూడా సరే అంటుంది ఆ రోజు నైట్ అవుతుంది దీంతో సిమోరా ఇంకా మార్కు ఇద్దరు కూడా పార్టీకి వెళ్ళొచ్చుంటారు అలా ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు పార్టీలో బాగా కలిసిపోయి ఉంటారు దీంతో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సిమోరా అంటుంది ఈ రోజు కుక్కని బయటికి నువ్వే తీసుకెళ్ళాలి నేను బాగా కలిసిపోయానని చెప్పి అంటుంది కాకపోతే అప్పుడు మన మార్కోడంటాడు ఈ రోజు కుక్కని వాకింగ్ తీసుకెళ్ళే పని నీదే అని చెప్పి అంటాడు తింటుంటప్పుడు సింరా తను సరే అని చెప్పి తన కుక్కని వాకింగ్ చేయించడానికి ఆ రోజు నైట్ బయటకు వెళ్తుంది అలా వెళ్ళేసరికి తను వాకింగ్ చేపిస్తూ ఉంటే అప్పుడు తన ఇంటి పక్కన తన ఫ్రెండ్ అయిన మరీసా వేరొకటితో కారులోని ఫుల్గా మేటర్ కనిస్తూ కారు మొత్తాన్ని ఊపేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి సిమోరా ఇలా చూస్తుంది అప్పుడు సింహరా చూసిన విషయాన్ని అక్కడ తన ఫ్రెండ్ అయిన మరీసా కూడా చూస్తుంది తింటుంటే తన కంగారుబాడు అక్కడ నుంచి పారిపోతుంది అలా తను అక్కడి నుంచి పారిపోవడంతో అప్పుడు తన లవర్ కూడా కారు నుంచి దిగుతాడు కాకపోతే తన లవర్ బాగా కోపంగా సింగరాన్ని చూస్తూ ఉంటాడు ఎందుకంటే మంచి ఊపులో ఉండగా వచ్చి చెడగొట్టిందని చెప్పి తను సీరియస్ గా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసిన తర్వాత సింవర భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి సింహోర వెనకాలే ఫాలో చేస్తూ ఉంటాడు అలా ఫాలో చేస్తే వాళ్ళ ఇంటి బయట అప్పుడు సింహోరాని పట్టుకుని వెనకాల నుంచి మ్యాటర్ కానీ చేస్తూ ఉంటాడు మంచి ఊపిలో ఉండగా నేను చెడగొట్టే ఇప్పుడు నా తమ్ముడు అలాగే రెడీగా ఉన్నాడు దాన్ని నేను ఏం చేసుకోవాలని చెప్పి కోపంతో అప్పుడు సింహోరాని వెనకాల నుంచి మ్యాటర్ కానీ చేస్తూ ఉంటాడు అప్పుడు కూడా సైలెంట్ గా ఉంటుంది దీంతో ఆ వ్యక్తికి వేడి చల్లార్చుకోవడం కావాలి అప్పుడు వాడు వేడి చల్లార్చుకుని వాడు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత సిమోరా కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు తన మొగుడు మాత్రం టీవీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడు తను ఏం మాట్లాడకుండా జరిగిన దాని గురించి కూడా చెప్పకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళి పడుకుంటుంది ఆ తర్వాత రోజు సిమోరా ఇంకా మరొక ఇద్దరు కూడా దూరంగా ఎక్కడికో కార్లో వెళ్తూ ఉంటారు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు సిమోరా మనం అరుకుగానే అడుగుతుంది మన ఇద్దరం కార్లో టపాటప్ చేసుకుందాం అని చెప్పి అడుగుతుంది కాకపోతే మన మార్కోగాడు మాత్రం నువ్వు అని చెప్తాడు ఎందుకంటే వాడికి ఇంట్లో చేసుకోవడం ఇష్టం కానీ మన సింవర మాత్రం తన ఫ్రెండ్ అయినా మరీసా కార్లో చేసుకుంటూ ఉంటే చూసి తనకు కూడా కార్లో చేసుకోవాలని ఫీలింగ్ వచ్చింది ఇంకా కోరిక మొదలైంది అప్పుడు మన మార్కుగాడు నో చెప్పడంతో అప్పుడు సింవర కోపంతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడు మన మార్కుగాడు తను కొంచెం కూల్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి ఒక రెస్టారెంట్ దగ్గర తీసుకువెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడు మన మార్కోగాడు అక్కడ సింహరాతో బాగా మాట్లాడుతూ ఉంటాడు కాకపోతే సింహూరకు మాత్రం తన గృహలోని తుఫాన్ రేగుతూ ఉంటుంది దీంతో పక్కన ఒక వ్యక్తి టిఫిన్ చేస్తూ ఉంటే తను చూస్తూ ఉంటుంది ఇంకా వాడు కూడా మన సింవరం చూస్తూ ఉంటాడు అప్పుడు సింహరా తన మొగుడు మాటలు పట్టించుకోవడం మానేసి ఇంకా వ్యక్తిని చూస్తూ వాడికి లైన్ వేస్తూ ఉంటుంది ఆ తర్వాత సింూర ఇంకా ఇద్దరు కూడా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రేస్ చూడడానికి ఒక రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర అప్పుడు వాళ్ళు రేస్ చూస్తూ ఉంటే అప్పుడు దూరంగా ఏ వ్యక్తి అయితే రెస్టారెంట్లో కనపడ్డాడో అదే వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు ఇంకా అప్పుడు ఆ వ్యక్తి కూడా మన సింవరాన్ని చూస్తూ ఆ రకంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడు సిమోరా కూడా మనం రెచ్చగొడుతూ ఉంటుంది ఆ తర్వాత కొంచెం సేపటికి అప్పుడు సిమోరా అక్కడ నుంచి ఒక వాష్రూమ్లోకి లోకి వెళ్తుంది అలా వెళ్ళేసరికి అప్పుడు తన వెనకాల వ్యక్తి కూడా వస్తాడు అలా వచ్చిన తర్వాత తన దగ్గరున్న గన్ను తను చూపెట్టి భయపెడతాడు కాకపోతే సిమోరా మాత్రం గన్ను చూసి ఏమాత్రం భయపడదు ఎందుకంటే సిమోరా కావాల్సింది ఆ గన్ను కాదు వాడు ప్యాంట్ లో ఉన్న గన్ను దీంతో అప్పుడు సిమూరా వాడు ఆయుధాన్ని తీసి సప్పరిస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వాడు కూడా ఫుల్ గా రెచ్చిపోయి అప్పుడు సిమోర యొక్క గృహలోని నీళ్లు మొత్తాన్ని బయటకు తోడేస్తాడు అప్పుడు సిమోరా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ తర్వాత సీల్ లో సిమోరా తన క్లబ్ లోని అక్కడ యోగా నేర్పిస్తూ ఉంటే అప్పుడు ఒక వ్యక్తి తన వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడు సింహోర తన దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు తన పేరు జాన్ అని చెప్పి అలా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మన జాన్ గాడు అక్కడ సిమోరా తోటి మ్యాటర్ కనించడం ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే సింవరా మాత్రం తనకి ఇష్టం లేదని చెప్తుంది అయినా సరే ఆ వ్యక్తి వినకుండా వాళ్ళ ఇంటి వరకు ఫాలో చేస్తూ ఉంటాడు అలా ఫాలో చేస్తూ అప్పుడు సిమోరా కార్లోకి ఎక్కి కూర్చుంటాడు అప్పుడు తను తనకి ఇష్టం లేదని చెప్పి తను అక్కడ నుంచి ఇగ్నోర్ చేసి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది తన అలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు జాన్ గడి గురించి ఆలోచిస్తూ ఇంకా తనకి ఆ రకమైన కోరిక రగిలి అప్పుడు మన మార్కొకటి దగ్గరకు వచ్చి నాకు కావాలయ అని అడుగుతుంది దీంతో మార్కోగడు కూడా రెడీ అయిపోయి సరే అని చెప్పి అప్పుడు సిమో తోటి మ్యాటర్ కనిస్తూ ఉంటాడు అలా మనవాడు ఫుల్ గా మేటర్ కనిస్తాడు కాకపోతే సిమోరా మాత్రం ఎంత చేసినా కూడా సరిపోదు తనకి ఎప్పుడు కూడా అదే కావాలనిపిస్తూ ఉంటుంది దీంతో మనవాడు కూడా పరిశాన్ అవుతూ ఉంటాడు తనకి సరిపెట్టలేకపోతూ ఉంటాడు ఆ తర్వాత మన మార్కోడు సిమోరాతో చెప్తాడు ఈ రోజు ఈవినింగ్ మన ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారని చెప్పి అంటాడు దీంతో అప్పుడు సిమోరా కూడా సరే అని చెప్తుంది ఆ రోజు ఈవినింగ్ అవుతుంది దీంతో వాళ్ళ ఇంటికి కొంతమంది అంటే ఇద్దరు గెస్ట్లు వస్తారు అందులో చూసిన తర్వాత అప్పుడు మన సిమోరో షాక్ అవుతుంది ఎందుకంటే ఆ అక్కడ జాన్ కూడా ఉంటాడు దీంతో అప్పుడు మన జాన్గాడు తన వెనకాల అక్కడెక్కడ తిరుగుతూ ఇంకా కుదిరినప్పుడల్లా తను అక్కడెక్కడ పట్టుకుని నొక్కుతూ ఉంటాడు అప్పుడు మన సింహరా కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ తర్వాత వీళ్ళు నలుగురు కలిసి నైట్ డిన్నర్ చేయడానికి బయటికి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర అప్పుడు మన జాన్ గడ్ పిల్లడానికి కొంచెం ఆరోగ్యం పాడవుతుంది దీంతో టీ అప్పుడు మన మార్కోగాడు తన పిల్లల్ని కొంచెం కంఫర్ట్ చేసి తనకు ఒక వేడి టీని తీసుకొచ్చి తనకి ఇస్తాడు ఈ గ్యాప్లో శిమవారా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అక్కడికి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది అప్పుడు తన వెళ్ళటం చూసిన మన జాన్గడ్ కూడా తన వెనకాలే ఫాలో అవుతూ ఇంకా ఏదో వంక పెట్టుకుని తన వెనకాలే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన జాన్ గడ్డు తన దగ్గరికి వెళ్ళి ఇంకా తనని గొర్రంకి తయారు చేసి ఇంకా వెనకాల నుంచి గట్టిగా మ్యాటర్ కానీ చేస్తూ ఉంటాడు ఫస్ట్ శివారావు వద్దంటుంది కాకపోతే శనివారా కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా చేయి ఇంకా అంటూ మనం బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరల్లలో ఫుల్గా మ్యాటర్ కానించుకుంటూ ఉంటే అప్పుడు మన మార్కోగాడు బయటకు వస్తాడు అప్పుడు వాళ్ళ ఇద్దరు అలా చూసిన తర్వాత మనకి చిరు ఎత్తిపోతుంది అప్పుడు మన మార్కుగాడు అక్కడ జానుగడ్ని పెచ్చ కొట్టుడు కొడతాడు అలా కొట్టిన తర్వాత అప్పుడు మన మార్కుగాడు అక్కడ సింహరాన్ని అక్కడ వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంతేకాకుండా మన మార్కుగాడు సింహరాన్ని ఇంట్లో బయటకు కూడా గెంటేస్తాడు దీంతో అప్పుడు సింహూర్ అక్కడ నుంచి తన ఫ్రెండ్ అయిన జూలియా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా తన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే మార్కుగాడు తనని బాగా ప్రేమించేవాడని ఇంకా తనకి బాగా మ్యాటర్ కూడా చేసేవాడని అనవసరంగా తప్పు చేశానని చెప్పి తన బాధపడుతూ ఉంటుంది దీంతో తన ఫ్రెండ్ అయిన జూలియా తను కొంచెం కంఫర్ట్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది తన అయినా కూడా వినకుండా బాగా డల్ గా ఉండేసరికి అప్పుడు జూలియా తన అక్కడి నుంచి ఒక పార్టీ దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు సిమోరాకి కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా వాళ్ళు కూడా అక్కడ వచ్చింటారు దీంతో తన కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సిమోరాకి ఇస్తారు అదేంటంటే తనని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు కాబట్టి తను వెళ్ళి క్షమించమని అడుగు తను క్షమిస్తారని చెప్పంటారు దీంతో అప్పుడు సింరా ఆ మాట విని అక్కడి నుంచి మన మార్కోగాడిని క్షమించమని అడగడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తావు కాకపోతే అలా వెళ్లేసరికి మన మార్కుగాడు వేరొకరుతోటి ఫుల్ గా రఫడిస్తూ మ్యాటర్ కనిస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ చూసిన తర్వాత సింవర అక్కడ నుంచి సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు తను అక్కడ నుంచి తన యోగా క్లాస్కి వెళ్ళి అక్కడ నుంచి తన క్లాస్ కంప్లీట్ చేసుకుని తిరిగి మన జూలియా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే ఒక వ్యక్తి తన చీకట్లో ఫాలో చేస్తూ ఉంటాడు తింటూడు తన భయపడి అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అయినా సరే ఆ వ్యక్తి సింవోర వెనకాలే ఫాలో అయ్యి తన రూమ్ లోకి వచ్చి ఇంకా తనతోటి ఆ చీకట్లోనే ఫాస్ట్ ఫాస్ట్ గా మ్యాటర్ కని అక్కడ నుంచి జంప్ అయిపోతాడు ఎంత ఫాస్ట్ గా మ్యాటర్ కని కనీసం సింవోరా వాడు ముఖం కూడా చూడదు తితుడు తను బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఒక బ్రాస్లెట్ కనబడుతుంది దీంతో అప్పుడు తన బ్రాస్లెట్ బ్రెస్లెట్ తీసి చూసేసరికి అప్పుడు తనకు అర్థం అవుతుంది ఇంకా తన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు అక్కడ మన మార్కోగాడే అప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఆ బ్రెస్లెట్ తీసుకుని మార్కో దగ్గరికి వెళ్ళి నువ్వే కదా అని చెప్పి అడుగుతుంది దీంతోటప్పుడు మార్కోగాడు కూడా అవునని చెప్తాడు ఆ తర్వాత అప్పుడు మార్కోగాడు తను క్షమించమని చెప్పి అడిగేసరికి అప్పుడు మార్కోగాడు కూడా తను క్షమించేస్తాడు దీంతో వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటి అవుతారు అలా ఒకటైన తర్వాత వాళ్ళిద్దరు కండిల్ లైట్ డిన్నర్ చేస్తూ అలా చేస్తూ ఉండగా అప్పుడు వాళ్ళిద్దరికి ఆ రకమైన ఫీలింగ్ రావడంతో అప్పుడు ఆ డిన్నర్ మధ్యలో మానేసి ఇంకా వాళ్ళిద్దరు మ్యాటర్ నేర్చుకుని ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు ఇక్కడతో ఈ మూవీ అండ్ అయిపోతుండ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ మూవీ కోసం మన టెలిగ్రామ్ ఫాలో అండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్